నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విసిరిన సవాల్కు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ట్వీట్తో సమాధానం. జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు చిల్లక్పూరు సాయి ప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దుబ్బూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం. తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి చర్చకు రావాలని అనేక సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విసిరిన సవాల్కు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ధీటుగా సమాధానమిచ్చారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వైసీపీ యువ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. కోట మండలంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్న విమర్శలకు ఈ వేదిక ధీటైన సమాధానమిచ్చింది. వేదికపై ఆ పార్టీ నేతలు పేర్నటి శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటు వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వెంకటగిరి పరిశీలకులు, కొడవలూరు ధనంజయ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఒకే వేదికపై ఆసీనులయ్యారు. దీంతో వారి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయన్న విమర్శలకు కళ్ళెం పడినట్లయింది. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, ఎంఆర్సీ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, స్థానిక నాయకులు పాదర్తి రాధాకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, ముబీన్ బాషా, శ్రీరామ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. యువత ప్రధానంగా సోషల్ మీడియాని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రకరకాలుగా అన్నీ కూడా. యువత ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఇప్పుడు ఎంటర్టైన్మెంటే కాకుండా, కనీసం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఒక మీ విలువైన సమయం ఒక 5 నిమిషాలు అదే సోషల్ మీడియాలో కావచ్చు, అదే ఇంటర్నెట్లో కావచ్చు, ఒకసారి ఏ నాయకులు ఎలా చేస్తున్నారు, గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, మనకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, మన లోకల్గా ఉన్నటువంటి ఎంపీ గారు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ ఏం చేస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు, ఎలాంటి పాలసీలు చేస్తున్నారు అనేది ఒకసారి దయవుంచి మీరు చూడవలసిందిగా నా ప్రార్థన. ఇంకొక వినోద్ రెడ్డికి ఏముంది, ఇంకొక ధనంజయ రెడ్డికి ఏముందనని ఆ మాట్లాడిన నాయకుడికి చెప్తా ఉన్నా నేను. ఆయన మండలంలో, ఆయన నియోజకవర్గంలో ఆయన చూసుకుంటే తర్వాత మాకేముందనేది మా శక్తి అండి, మా యువతరం శక్తి అండి, మా కోట మండల నాయకుల శక్తి అనేది కూడా తొందరలో చూపిస్తామని చెప్పి దానికి ఈరోజు ఈ యువ పేరే తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. నాయకులు చాలా మంది ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చాం. ఎవడి పప్పులు ఉడకు, కొంతమంది ఇదే పార్టీలో ఉండి కూడా ఒక వేదిక మీదకి చేరన్నారు. ఈరోజు అందరం ఒక వేదిక మీద కాదు కదా, ఒకరి పక్కన ఒకరు కూర్చొని అందరికీ కూడా ఒక సవాల్ విసిస్తా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మాట్లాడేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాంధీజీ కలల కన్నా దేశం ఈ రాష్ట్రంలో రావాలా, ఈ రాష్ట్రం నుంచే
మనం ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పి 130,000 మంది యువతి యువకులకు ఉద్యోగాల అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అభివృద్ధి కాదా? కోవిడ్ టైంలో దాదాపుగా ఈ మూడు నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరి ప్రోత్బలంతోనే నేను ముందుకు నడిచాను. ప్రత్యేకించి అందరూ కూడా మనతోనే ఉంటారన్నా. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఉత్తేజపరిచేదానికి ఈ మండలంలో మనం ఎంత మెజారిటీ తెప్పించగలమనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు ఈ యువతరానికి సంబంధించి ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని పరిశీలించేదానికి ఎంఆర్సీ రెడ్డి గారు, కాబోయే మన ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా మన గూడూరుకి గతంలో ఎల్లకాలం బాబా ఆవిస్తా అన్యాయంగా వస్తే చాలా బొండివాడిని అని కూడా నేను మనవి చేస్తున్నాను. నీ ఎకచకనాలు వేరే దగ్గర పడొచ్చు కానీ నా కార్యకర్తలు జోలికి వస్తే ముందు నేనుంటానని కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు, ఆయనే మాకు నమ్మకం. అట్టాంటి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తను నేను. ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం, మనమంతా కలిసి ముందుకెళ్తాం. పెద్దలంతా ఉన్నారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు, మనసున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా హక్కును చేర్చుకున్న వాళ్ళు, అర్ధరాత్రి తలుపుకుంటున్నా మేము ఉన్నామంటే మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు. బాలచంద్రారెడ్డి గారు, మరి చిట్టమూరు మండలంలో ఏ సమస్య వచ్చినా మన చిట్టమూరు మండలంలో పెద్ద దిక్కుగా నాకు పార్టీకి అందరికీ ఉపయోగపడుతున్నారు. మరి ఈ మండలంలో ముగ్గురు ఉన్నారు గౌరవనీయులు, పెద్దలు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు, యువ నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఇంత అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు వారు ఉన్నారు. మరి నలపరెడ్డి సంబంధించినటువంటి వినోద్ రెడ్డి ఉన్నారు, మైనార్టీ నాయకుడు మరి గొప్పగా ఉన్నటువంటి మన మొహిన్ బాషా ఉన్నాడు, సౌమ్యుడిగా పేరు తెచ్చిన సంపద్ రెడ్డి ఉన్నాడు, కొప్పటి మసూదన్ రెడ్డి గారు. ఎట్లా ఎన్ని పేర్లు చెప్పుకుంటూ పోతే అంతమంది నా పార్టీకి నాకు అండ అందరూ కూడా మనతోనే ఉంటారన్నా, వాళ్ళందరి మద్దతు కూడా మనకే ఉంటుందని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటాం. మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డిఫరెన్సెస్ లేవు, అందరం జగన్ గారిని మంచి మెజారిటీతో ఈ బుర్రలో నీ కాన్స్టిట్యూన్సీ గెలిపించుకొని జగన్ గారికి మనం కానుక ఇవ్వాలని ఆయన మనం తెలియజేశారు. అట్టేనా తప్పకుండా మనం మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం, అదేవిధంగా కొనసాగుతాం. భవిష్యత్తులో కూడా మన మధ్యన ఎటువంటి విభేదాలు ఉండవు, ఉండపోవు కూడా. అందరం సమిష్టిగా చేస్తాం, పార్టీ ఐక్యంగా అందరం నడుచుకుంటాం. జగన్ గారికి ఈ కాన్స్టిట్యూన్సీని కానుకగా ఇస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యువతంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యువతకి పెద్ద పీట వేశారు. ఇక్కడ చాలా పరిశ్రమలు వస్తున్నాయి, అన్న చెప్పినట్టు వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు దగ్గరలోనే మనకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న చెప్పినట్టు 70% స్థానికులకు ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఇక్కడ పెద్దలు గురుమూర్తి గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మురళి గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు గట్టి హామీ ఇస్తారు. తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పుడే మనకి ఇక్కడ 6 లేన్ కూడా వస్తుంది, ఇక ఈ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనమందరం ఈ రోజు నుంచి సమిష్టిగా పనిచేసి ఇంకా కరెక్ట్గా 4 రోజులు కూడా లేదు, ఖచ్చితంగా మనం మురళిని అదేవిధంగా గురుమూర్తి గారిని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి ఢిల్లీలో సోనియా గాంధీని అడుగు, గల్లీలో పేద ప్రజలను అడుగు, బడికెళ్లి పిల్లల్ని అడుగు, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటో చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి జనసేనకు గట్టి కౌంటర్ వేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపెట్టిన యువ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి హాజరైన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, దువ్వూరు బాలచంద్రారెడ్డి వంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులకు ఆ పార్టీ గూడూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, బాణసంచ వేడుకలు, తప్పెట్ల మొదలతో
పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో సత్కరించి సందడి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు దూషించుకున్న పాసం సునీల్ కుమార్, వరప్రసాదరావు ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ బాబు, బాలయ్య బాబు, ఇలా బాబు గారి కుటుంబం బాగుంటే చాలు అనే పంథాలు టీడీపీ నడుస్తుందని విమర్శించారు. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిపోతున్నాయో. మొన్నటి దాకా ఒకరినొకరు పరస్పర దూషించుకున్నారు, విమర్శించుకున్నారు. ఈరోజు ఇద్దరు ఒకటైపు ప్రయాణం చేస్తూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరు ప్రేమాయణం అనుకున్నటువంటి రామాయణం మనకు తెలియదు అనుకున్నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాబు? నువ్వు ఎంతసేపు మా నాయకుడిని తొక్కేస్తా అంటున్నావు. నువ్వు ఇదేమన్నా చంద్రబాబు నాయుడు సైకిల్ అని ఎక్కి తొక్క నాటికే నడతావు నీ సభ మూలకుండా. ఇకపోతే మీరు ఎంతసేపు మీరు మన జగన్మోహన్ గారు తొక్కేస్తా అన్నారు, ఇదే విధంగా తొక్కేస్తా సైకిల్ ఎక్కేస్తా అని ఉంటే రేపు పిఠాపురంలో ఫ్యాన్ గుర్తు పైన ఒత్తేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమండేసి తెలియజేసుకుంటూ, ఇకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో చెప్తాను, ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరు సుభిక్షంగా వాళ్ళ కుటుంబాలు ఉండడం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక రెండు రోజుల క్రితం జరిగినటువంటి సభలో చెప్తున్నాడు, టీడీపీకి ఓటు అయిపోతే భోజనం పెట్టద్దు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, చంద్రబాబు గారు, రాబోయే తరం నాటికి దేవాంశ్ బాబు గారు, ఈ బాబు గారు కుటుంబం బాగుంటే చాలు. అన్నం ఎందుకు పెట్టద్దు అన్నాడు అంటే అన్నం పెట్టకపోతే మనం ఏదో గొడవ వేసుకుంటే విచ్ఛిన్నం అయిపోద్ది కుటుంబం. ఈయన కుటుంబం తప్ప మన కుటుంబాలు బాగుండడానికి ఇష్టం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ చెప్తాడు మన స్థాయి అడతాడు, మన జగన్మోహన్ రెడ్డి స్థాయి. మా జగన్మోహన్ రెడ్డి స్థాయి ఢిల్లీలో సోనియా గాంధీని అడుగు, గల్లీలో పేద ప్రజలను అడుగు, బడికెళ్ళే పిల్లోడిని అడుగు, చంద్రబాబు నాయుడు లోకేష్ సారీ మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ కాలాతీతమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోసారి పేరు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా వాకౌడ్ మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, వెంకటరెడ్డిపాలెం, నెల్లిపూడి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లిపూడి పంచాయతీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తీన్మార డబ్బులతో ఆయనకు సుఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు కోలాహలంగా నిర్వహించారు. ఆయనకు అడుగడుగున హారతులిచ్చి వారి అభిమానానికి చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయే రోజులు దగ్గర పడ్డాయని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలు బాగుపడతారని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. పోతా పోతా కూడా ఆయన మీ అందరికీ పెళ్లి కాదండి, పసుపు కుంకుమ కింద 10,000 వేశారు, వేశారు లేదా? కానీ మనమేం చేశాం, ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం. అంటే అది మీరొక్కరే కాదు రాష్ట్రం అంతా అదే జరిగింది. అంటే పని చేసేవాడికి ఓటేయకుండా పని చేస్తాడో భవిష్యత్తులో అని నమ్మి జగన్కి మీరు ఓటేశారు. ఆయన గెలిచిన తర్వాత మీకు ఏమైనా చేశాడా? ఆయన ఏమన్నాడు? అమ్మఒడి అన్నాడు, అన్నాడు లేదా? సంవత్సరానికి 10,000 ఇస్తా అన్నాడు. గెలిచిన వెంటనే తూచ్ నేను అందరికి ఇస్తానని చెప్పలేదు, ఒక్కరికే ఇస్తాను ఇంటికి అన్నాడు. సరే ఇంటికి ఎంత ఇస్తున్నాడు అంటే 10,000 ఇస్తాను అని చెప్పాడు కదా, ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000. దాంట్లో కోత మాట చెప్పాడా? మరే అది ఈ సంవత్సరం 12 ఎవరికి మంది ఇచ్చేస్తాను లేదా? ఇప్పుడు ఇచ్చారా? అది శబాస్. దానికి ప్రైస్ ఏంటమ్మా? అప్పుడు 70 రూపాయలు క్వార్టర్ ఉంది, ఈరోజు 150, 200, 300. అది కూడా మన మొదటి తాగేదానికి వీళ్ళకి బ్రాండ్ తెలియదు. అప్పుడు బ్రాండ్ తెలుసు బ్రహ్మాండ మ్యాంగ్రోవ్స్, ఆ మ్యాంగ్రోవ్ విస్కీ అన్ని ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పెట్టి 150 రూపాయల బాటలు ఉందా 200 రూపాయల ఉందా అంటే వాడు ఇస్తాడు, వాడు భూమి ఇస్తాడు, నోరు తిరిగిన పేర్లన్నీ కూడా ఇచ్చి మన మగవాళ్ళ ఆరోగ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు అమ్మా. అమ్మా ఈ మందు అంతా కల్తీ మందు, ఈ మందు తాగితే 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజులు చచ్చిపోతాడు అమ్మా. 30,000 మంది కలే చనిపోయారమ్మా ఈ జగన్ మందు తాగి. ఆ కరోనా వచ్చి మొత్తం ఉంటుంది. అట్లాగే తల్లి 30 లక్షల మందికి ఆరోగ్యం బాగా కల్తీ మద్యం తాగి అంటే నువ్వు మాకు మాట చెప్పి మందు ఎత్తేస్తావని చెప్పి నువ్వు గెలిచిన తర్వాత విచ్చలవిడిగా ఎక్కడెక్కడ బాంబులు పెట్టేసి బెడ్ షాపులు పెట్టేసి మా పేదోళ్ళ ఆరోగ్యాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు అని చెప్పి మేము తెలియజేస్తున్నామమ్మా. అట్లాగే తల్లి మీకు మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టారు ఈ ఆంధ్రప్రదేశ్ లో. దాని తర్వాత 200 పెన్షన్ ని 10 రెట్లు పెంచారు చంద్రబాబు నాయుడు గారు 2000 అని. ఈయనేం చెప్పాడు, నన్ను గెలిపించండి నేను గెలిచిన నెలలోనే మీకు 3000 ఇస్తానన్నాడు. ఇచ్చారా? ఒక 5 సంవత్సరాలకి 250 వేస్తా. ఇప్పుడు గెలిచి వచ్చింది కాబట్టి ఇప్పుడు 3000 చేశాడు. రేపెంత తెలుసమ్మా ఫంక్షన్? రేపెంత తెలుసా ఫంక్షన్? మీకు 4000 తల్లి ఫంక్షన్ చంద్రబాబు నాయుడు గెలిస్తే 4000. అది కాకమ్మా ఈ నెలలు లెక్క, ఎలక్షన్ అయినా ఈ నెలలు లెక్క. మీకు బాబు గారు తెచ్చిందట ఈ నెల అమౌంట్ కూడా మీకు ఇస్తాడమ్మా. కాబట్టి పెన్షన్ ఎంతమ్మా? వచ్చిన 7000 వస్తుంది, అవుతుంది 4000 వస్తుంది. ఓకేనమ్మా? లేదు ఇట్లా అదేనమ్మా. అవన్నీ రేపు మనం వచ్చిందా. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 55 మంది అర్చక పురోహిత దంపతులకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమవత్తమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు మధుకిరణ్ రెడ్డి, లావణ్య, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి ఆర్థిక సాయంతో సుమారుగా 2 లక్షల రూపాయల విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలు సంభావన అందజేశారు. ఈ మేరకు ఆయా వస్తువులను ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ హైందవ ధర్మంలో ప్రధానమైన ఆలయ వ్యవస్థ మరియు శుభ అశుభ కార్యక్రమాలను నిర్వహించే వారికి ఆర్థికంగా వెనుకబడిన అర్చకులు పురోహితులకు వెన్నుదన్నుగా ఉండాలని, వారికి సాయం చేయాలనే సదుద్దేశంతో గత సంవత్సరం నుండి ప్రారంభించిన బ్రాహ్మణ సేవా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా 2 లక్షల రూపాయలను వెచ్చించి తమ దేవాలయంలో జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ సేవ అనే కార్యక్రమంలో భాగంగా 55 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి అర్చక పురోహిత స్వాములకు జపాలు దానాలు తీసుకునే స్వాములకు సుమారుగా ఒక్కొక్కరికి 3000 రూపాయల పైన 38 రకాల సరుకులు, 8 రకాల కూరగాయలను సంభావన, వీటన్నింటినీ ఈరోజు సుమారుగా 2 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి పల సరుకులు, కూరగాయలు, అన్నప్రసాదాన్ని ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకరణ్ రెడ్డి గారు, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిలు, లావణ్య రెడ్డి గారు ఈ ఆర్థిక సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి మండలాల నుంచే కాకుండా పాక్షికంగా నాయుడుపేట నుండి, నెల్లూరు నుండి, గూడూరు మండలం నుంచి కూడా విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ ప్రాంతంలో ఉండేటువంటి గూడూరు నియోజకవర్గంలోనే కాకుండా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అనేక మంది గ్రామంలో ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి
అర్చకులు పురోహితులకు భరోసాగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రవాస భారతీయులు కామిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులు వారి కుటుంబ చొరవతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా గత అనేక సంవత్సరాలుగా చాలా కొద్ది సమయంలోనే చాలా పెద్ద స్థాయిలో ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ జిల్లాలోనే కాకుండా ప్రకాశం జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు కేవలం ఈ అర్చక పురోహితుల భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి కార్యక్రమం అనేక సేవా కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం వహించడం చాలా సంతోషం. ముందు రోజుల్లో కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమాలన్నిటికీ స్ఫూర్తిగా ఉన్నటువంటి మా స్వామి దివి అనంతాచార్యులకు ఈ సందర్భంగా మా గ్రామం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా మనం ఇచ్చేటటువంటి తీసుకోవడమే కాకుండానే మనకేదన్నా శక్తి ఉన్న ఎడల ఆయన్ని సంప్రదించి ఆయన ద్వారా మనం కూడా ఇచ్చేటటువంటి భాగ్యానికి లోనైతే చక్కగా మనం కూడా ఆ యొక్క భగవంతుడు ఆయన యొక్క అనుగ్రహానికి పాత్ర అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏ విధంగా మనకి నమస్కారం దానికి ఆయనకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఈ అవకాశంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. దాతలు సహకారంతో చేస్తున్నాను, నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారని కరెక్ట్ అది. కానీ ఆ దాతలు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఇస్తారు మనీ, దాన్ని ఇక్కడ సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టేదానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి చెప్తాడు చేస్తాడు, బట్ అన్ని విషయాల్ని దగ్గర నుంచి చూసుకోవాలంటే ఆయనకు ఒక కమిటీ లాంటిది కావాలి. అది అన్న చెప్పినటువంటి ఆ 15 మంది కమిటీ అన్న చెప్పిన దాంట్లో ప్రతి సంఘం కూడా ఎదుర్కొనే గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం గాంధీనగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం గాంధీనగర్లో ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైసీపీ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు ఎద్దల నరేంద్రన్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా మేరిగ మురళి ప్రజలతో ఉన్నారని, పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తండ్రి రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ, మెరుగు మురళి కుటుంబ సభ్యులతో కన్నా గూడూరు నియోజకవర్గ ప్రజలతో ఎక్కువగా ఉన్నారని, ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజలు సంతోషంగా మా ఓటు వైసీపీ పార్టీకి అని తెలియజేసినప్పుడు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి, కృష్ణప్రసాద్ రెడ్డి, గోపి యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. వార్డులో ఇంటంటో ప్రచార కార్యక్రమానికి వార్డు నాయకులు అనేవారు అన్న మురళి, భాస్కర్ గౌడ్, విరూపరెడ్డి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరీ మురళి అన్న తనయుడు, రేవంత్ చక్రవర్తి యొక్క సారథ్యంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాదాపు 11 రోజుల నుంచి ఈ గూడూరు పట్టణంలో ప్రతి వార్డుకి ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ప్రతి ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళకి చేరుతున్నందుకు వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, గర్వపడుతున్నారు కూడా. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానటువంటి విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటాం, ఆయన్ని ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. మేము ఓటుని అభ్యర్థిస్తున్నాం, ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. వాళ్ళు చెప్తున్నటువంటి మాట మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి తీసుకొచ్చి ఫెన్షన్ ఇస్తున్నటువంటి బిడ్డ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి వాళ్ళ స్పందన చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఘంటాపథంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేరికి మురళన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఖచ్చితంగా కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని విషయాలు బయటపెట్టినా కూడా గెలిచేది మన మేరికి మురళన్నని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేరికి మురళన్న గారి కుమారుడు చక్రవర్తి గారు 11 వార్డులో నిశ్చితంగా పర్యటిస్తున్నారు. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశారు. అదేవిధంగా నా వార్డులో కూడా నేను 70 లక్షల రూపాయలతో 9, 10, 11 వార్డులో సీసీ రోడ్లు, ట్రైన్లు, కాలువలు ఏర్పాటు చేశాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించారో అవన్నీ కూడా పూర్తి చేశారు. అంతకాలంలోనే ఉగాది రోజు కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకు మేము అందే విధంగా మేము మాకు సహాయం చేస్తాము సచివాలయ వ్యవస్థ ద్వారా. ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలోనే ఒక గొప్ప పరిణామం ఏంటంటే ప్రజల వద్దకు పాలన అనే నినాదాన్ని ఏదైనా తీసుకొచ్చి అందుబాటులో పెట్టిన సంతాప జగన్మోహన్ రెడ్డి గారిదే. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి ముఖ్యమంత్రి చేయాలా. అదేవిధంగా గూడూరులో మీరు ముందుగా తన గారిని అధికంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనకు మెచ్చి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో 29 మరియు 30 వార్డులకు సంబంధించి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి స్వాగతం పలికారు. మేరిగ మురళి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా స్వచ్ఛందంగా అనేక మంది పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి చాలా మంది వస్తారని, వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయ, మోహన్ రెడ్డి, కృష్ణప్రసాద్ రెడ్డి, నారాయణ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. 30 వార్డుల నుంచి కూడా దాదాపు 150 మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాలు, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ ఈ యొక్క పార్టీలో చేరడానికి మీరందరూ రావటం నిజంగా చాలా సంతోషం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పైగా పేద ప్రజల సంక్షేమం కోసం నేరుగా మీ యొక్క అకౌంట్లోకి నిధులు పంపించే కార్యక్రమం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం అమలు చేయటం జరగలేదు. అది మన రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం కూడా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. మరి ఈరోజు మన ప్రధాన కార్యక్రమం ఏంటంటే, మన కోసం అంత శ్రమిస్తున్న వ్యక్తి, మన అభివృద్ధి కోసం, మన బాగోసం అంత పాటు పడుతున్న వ్యక్తి, మనం సహాయం చేసిన సమయం వచ్చింది. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు మనకు ఆయన సహాయం చేశాడు, ఇప్పుడు మనం ఆయనకి సహాయం చేసిన సమయం వచ్చింది. 5 సంవత్సరాలు మనకి మంచి చేసి ఏ ముఖ్యమంత్రి అడగల, నేను మంచి చేసి ఉంటే మీకు నన్ను ఆశీర్వదించండి, నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను నా అభ్యర్థులు అందరినీ గెలిపించండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అంత ధైర్యంగా ఎవరు అడగల దేశంలో. ఆ విధంగా అడిగిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలకు ఆయన సహాయం చేశాడు, చేశాడు ఎంతో ధనాన్ని, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కూడా
మన కోసం ఇచ్చించాడు. మరి అటువంటి వ్యక్తిని మనందరం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మళ్ళా గెలిపించుకుంటే మళ్ళా మనలాంటి పేదవాళ్ళు ఎంతోమందికి ఈరోజు ఒక కార్యక్రమం రాకపోవచ్చు, ఈతాపా కార్యక్రమం వచ్చే అవకాశం ఉంటుంది. మనలాంటి పేదవాళ్ళకు కూడా సహాయం జరిగే అవకాశం ఉంది. అటువంటి మంచి ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయం మీరు అందరూ కూడా ఒకసారి తెలుసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా మనందరిని అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం నేరుగా మనం ఓటేస్తామా ఏం? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతారాడు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు గెలిస్తే అది ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆ విధంగా కావాలంటే ఇక్కడ మన గూడూరు కాన్స్టిట్యూన్సీలో జగనన్న ఆశీర్వదించి పంపించిన అభ్యర్థి మేరీ మురళీధర్ గారు, ఆయన్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యల గురుమూర్తి ఎంపీ గారు మన కోసం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నికంపు నుంచి కూడా ఏ పార్లమెంటు అభివృద్ధి చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమం కోసం ఆయన తపన పడుతున్నాడు. అటువంటి మంచి ఇద్దరు మంచి వ్యక్తులు ప్రజల్ని గౌరవిస్తారు, నాయకుల్ని గౌరవిస్తారు, సమస్యల కోసం పరిష్కారం కోసం తాపత్రయపడతారు. అటువంటి మంచి ఇద్దరు వ్యక్తులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన దానికి ఆయన కొత్తగా తెలుపుకుంటూ అటువంటి ఇద్దరిని కూడా మనం మన గుర్తు ఫ్యామ్ గుర్తు ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి. ఈ విధంగా 2 ఓట్లు కూడా మనం వేసుకొని గెలిపించుకుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన మనం అందుకునేదానికి అవకాశం ఉంది తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ పార్టీలోకి వస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తున్నందుకు కూడా మిమ్మల్ని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. ఎవరు ఒత్తిడి లేకుండా నిజమైన ప్రేమతో మన ప్రియతమ నాయకులు జనరంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని స్వచ్ఛందంగా మీకై మీరు తరలి రావడం చాలా సంతోషం. ఇట్లాగే ప్రతి వార్డులో కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి, మీరు అందుబాటులో ఉంటే వచ్చి మేము స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మరి ఈరోజు చిన్న అవకాశం ప్రోగ్రాం పోస్ట్పోన్ అయ్యి మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. ఈ లోపలే దీనికి ఉత్సాహవంతులైన వాళ్ళు వెంటనే కనుక్కొని మరి ఇంత గౌరవంగా 150 మంది ముందుకు రావడం అంటే వాతావరణం ఏ రకంగా ఉందో తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలామంది గమనిస్తున్నాం. పార్టీలో ఉండేవాళ్ళనే పార్టీలో చేరినట్టు డ్రామాలు చేస్తూ ఉన్నారు, అది నాకు నచ్చదు. మనం ఏదైనా క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా ముందుకెళ్ళాలి, అప్పుడే మంచి వాతావరణం జనాలు కనుక్కొని ముందుకు వస్తారు. ఈ రకంగా ఈరోజు పండగ ముందు రోజు ఉగాది, రేపు ఉగాది అంటే మొదట తెలుగు సంవత్సరాది, ఆ ముందు రోజు ఇంత శుభసూచకంగా ఇంత గౌరవంగా మరి మీరందరూ నిజంగా మైనార్టీ సోదరులందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చారు. మరి రంజాన్ పండగ ముందు జరిగిన వాతావరణం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి 10 మందిని సంపాదించుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా భారతదేశ చరిత్రలో ఇంత గొప్పగా సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరడం, వేడినీళ్ళకి చల్నీళ్ళు తోడైనట్టుగా పేదరికాన్ని కంట్రోల్ చేసేసారు, పిల్లల భవిష్యత్తు కోసం రాచబాట వేశారు, గొప్పగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చదువుకునేదానికి కార్పొరేట్ స్కూల్తో పోటీకి పడుతూ అందరినీ కూడా మరి వాతావరణం గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక చులకన భావన ఉండేది, ఈరోజు కార్పొరేట్ స్కూల్స్తో సమంగా కొన్ని దగ్గరలో అయితే అసలు పనికిరావు కార్పొరేట్ స్కూల్స్, అంత మంచి వాతావరణంలో ప్రతి విషయం కూడా జాగ్రత్త తీసుకొని విద్యార్థులకు కూడా డ్రెస్ కోడ్ కూడా పెట్టి పేదరికం అనేది శాపం కాకూడదు, అడ్డు రాకూడదని ఆ బిడ్డలకు కూడా షూస్ దానికి సంబంధించిన లేస్ కూడా మంచి క్వాలిటీ ఇచ్చే విధంగా ఎంత గొప్పగా ఆలోచించాడు. అందుకే ఈరోజు పేద ప్రజలంతా ఆయన పక్కన వన్ సైడ్గా చేరిపోతూ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి వాతావరణం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మనమందరం జగనన్న అడుగులు అడుగేద్దాం. జగనన్న గురించి ఇంత మంచిగా చెప్పి 29వ వార్డుకి సంబంధించినటువంటి సలీం భాయ్, అదే రకంగా మస్తాన్ రెడ్డి గారు, తర్వాత జబీర్ గారు, వీళ్ళంతా కలిసి ఆ వార్డులో 70 మంది స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా మేమంతా జగనంత కలిసిపోతామని ముందుకు రావడం వాళ్ళని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అదే రకంగా 30వ వార్డుకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్కే హాసిం, అదే రకంగా మస్తాన్ వలీ,
తర్వాత హరి, ఈ ముగ్గురు యువ నాయకులు మరి నిజంగా వీళ్ళందరికీ చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఎలాంటి ఇది లేకుండా మరి వాళ్ళకై వాళ్ళు ఇంత గొప్పగా మహిళల్ని, మైనార్టీ మహిళల్ని అందరిని కూడా తీసుకొచ్చి జగనన్న కండగా మరి తీసుకురావడం వాళ్ళకి స్వాగతం, మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ అదే రకంగా ప్రతి వార్డులో కూడా ముందుకు వస్తున్నారు. సమయం దొరికినప్పుడంతా మనం చేర్చుకుంటూ మరి ముందుకు పోతామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాపం సునీల్ కుమార్ విసిరిన సవాల్కు గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ట్వీట్తో సమాధానం. జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు చిల్లక్కూరు సాయి ప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.